హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు తెలుగు టాకీ సినిమా న్యూస్. జస్ట్ ఇప్పుడే మన ఆహాలో ఒక వెబ్ సిరీస్ చూశాను, బేకర్ అండ్ ద బ్యూటీ అనేసి, మన సంతోష్ది పేపర్ బాయ్ అండ్ ఏక్ మినిక ద ఫేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ ఏంటంటే, సంతోష్ వచ్చేసి ఒక బేకరీ రన్ చేస్తూ ఉంటాడు తన ఫ్యామిలీతో కలిసి. ఫాదర్ వచ్చేసి శ్రీకాంత్ అయ్యర్ గారు, మదర్ వచ్చేసి జాన్సీ, అండ్ ఒక బ్రదర్ ఒక సిస్టర్. టోటల్ ఫ్యామిలీ అంతా బేకరీ ప్లస్ మార్కెట్ రన్ చేస్తూ ఉంటారు, సూపర్ మార్కెట్. శోభన్కి వచ్చేసి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, 9 ఇయర్స్ నుంచి లవ్, అండ్ వాళ్ళిద్దరికి అస్సలు పడదు. శోభన్కి ఆ గర్ల్ ఫ్రెండ్ అంటే ఇరిటేషన్ అస్సలు పడదు. కట్ చేస్తే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక స్టార్ హీరోయిన్ మన శోభన్కి పరిచయం అవుతుంది, వాళ్ళిద్దరు లవ్లో పడతారు. తర్వాత ఏం జరిగింది అనే కథతోటి డైరెక్టర్ 10 ఎపిసోడ్లు తీశాడు, అండ్ ఈ 10 ఎపిసోడ్లో ఈ కథ ఏది, ఏ స్టార్ హీరోయిన్ అయితే మనం శోభన్ చూసి లవ్ చేసిందో అది కాకుండా ఇంకా చాలా కథలు ఉన్నాయి ఈ వెబ్ సిరీస్లో. ఏంటంటే, ఫాదర్ శ్రీకాంత్ అయ్యర్ గారు వచ్చేసి అప్పట్లో నేను ఒక అమ్మాయి లవ్ చేశాను అనేసి అతని పాత లవ్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఫ్యామిలీ అందరికీ. అండ్ ఇందులో హీరో బ్రదర్ వచ్చేసి ఏ అమ్మాయి కనబడితే ఆ అమ్మాయికి ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఇష్టానుసారంగా ట్రై చేస్తూ ఉంటాడు అమ్మాయిలని ఆంటీలని. సిస్టర్ వచ్చేసి స్టూడెంట్, ఈ సిస్టర్ వచ్చేసి లెస్బియన్. ఎలా అంటే, ఈ అమ్మాయిని సిస్టర్ని డ్రాప్ చేయడానికి రెండో బ్రదరు కాలేజీకి వెళ్తే అక్కడ వాళ్ళ టీచర్ని చూసి ఫోన్ నెంబర్ ఇస్తాడు. అప్పుడు ఈ అమ్మాయి సీరియస్ అవుతుంది, ఆ అమ్మాయిని డేట్కి తీసుకెళ్ళకు అది ఇదని, నీకెందుకు అని అనేసి ఈ అబ్బాయి అడిగితే నేను లెస్బియను, అమ్మాయి అంటే నాకు ఇష్టం అంటుంది. అప్పుడు మనోడి రియాక్షన్ ఏంటంటే, అవునా సర్లే ఇదంతా కామను, నువ్వు ట్రై చేసేసుకో, నా చెల్లెలు ట్రై చేసేదాన్ని నేను ట్రై చేయను అంటాడు, అంత బ్రాడ్ మైండ్. ఇక్కడికి వస్తే శోభన్కి వచ్చేసి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, 9 ఇయర్స్ లవ్, బట్ ఆ అమ్మాయి అంటే ఎందుకు ఇష్టం ఉండదో ఒడికి తెలియదు. ఈ అబ్బాయి వచ్చేసి హీరోయిన్ లవ్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆల్రెడీ ఒక స్టార్ హీరోతోటి లవ్లో ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అయ్యి ఆ ప్రస్టేషన్లో వెళ్తా ఉంటే మనోడు కలుతాడు, మనోని లవ్ చేస్తాడు. ఇన్ని కథలు కానీ ఒక్క కథ కూడా క్లైమాక్స్ ఇవ్వలే. అసలు డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో చిన్న క్లారిటీ కూడా లేదు. అంటే ఒక స్టార్ హీరోయిన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, బ్రేకప్ అయినాక వాళ్ళు ఎలా ఉంటారు, ఇంకొన్ని ఎలా ఇష్టపడతారని చెప్పిందా, లేకపోతే ఒక బేకరీలో పనిచేసే అబ్బాయిని ఒక స్టార్ హీరోయిన్ లవ్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పిందా, లేదంటే అసలు ఆల్రెడీ అమ్మాయి ఎందుకు లవ్ స్టోరీ పెట్టిండు, ఇది హీరోకి ఆల్రెడీ 9 ఇయర్స్ నుంచి లవ్ ఉంటుంది, ఎందుకు ఇష్టం లేదు ఆ అమ్మాయి అంటే తెలియదు, ఇరిటేషన్ ఆ అమ్మాయి పేరు చెప్తే, ఇటు పోతే ఆ అమ్మాయిని లెస్బియన్ అని ఎందుకు చూపెట్టిండో అర్థం కావట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, హీరోయిన్ సిస్టర్ లెస్బియన్ అనేసి జాన్సీ గారికి వాళ్ళ అమ్మకి తెలిస్తే ఆ అమ్మాయి సీరియస్ అవుతూ ఉంటుంది, అది ఇది అని సీరియస్ అవుతూ ఉంటే ఆ సీన్లో పక్కింటి ఆంటీ ఒక అమ్మ ఉంటుంది, ఆమె వచ్చేసి జాన్సీని లిఫ్ట్ లిఫ్ట్ కిస్ చేస్తుంది. కిచ్ చేసి ఇదంతా కామను, నువ్వు ఎందుకు టెన్షన్ పడతాను ఈ జనరేషన్లో అంటుంది. ఇటేమో ఎదిగిన పిల్లలకి తన లవ్ స్టోరీ చెప్తాంటారు శ్రీకాంత్ అయ్య గారు. అంటే మనం అప్డేట్ అయ్యామని చెప్తున్నాడా, అప్డేట్ అవ్వాలని చెప్తున్నాడా, అంటే హీరోయిన్ క్యారెక్టరేషను వాళ్ళ పెద్ద హీరోయిన్ల మైండ్ సెట్ ఎలా ఉంటుందని చెప్తున్నాడా, అంటే లెస్బియన్స్ గురించి చెప్తున్నాడా, ఫ్యామిలీలు ఎలా ఉంటారు, ప్రజెంట్ ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి సిటీలో, సిటీ కల్చర్లో, పాస్ట్ కల్చర్లో అని చెప్తున్నాడా, ఏది క్లారిటీ లేదు. ఇట్స్ ఎ వర్త్లెస్ వెబ్ సిరీస్. సరే క్లారిటీ లేదు ఏం చెప్తున్నాను అర్థం కాదు, సరే ఏమైనా ఇంట్రెస్ట్గా తీసుకెళ్ళాడంటే అది కూడా లేదు. 10 ఎపిసోడ్లు తీశాడు, ఒక్క ఎపిసోడ్ కూడా ఇంట్రెస్ట్గా లేదు. కనీసం ఒక 6 ఎపిసోడ్లు తీసి ఆయన చెప్పాలనుకున్నది చెప్పేసి ఒక 30 నిమిషాలు అట్లా డ్యూరేషన్ పెట్టుకున్నా సరిపోయేది, 10 ఎపిసోడ్లు తీశాడు. ఇట్స్ ఎ క్లియర్లీ డిజాస్టర్ వర్త్లెస్ వెబ్ సిరీస్. అండ్ ఇంకోటి, హీరోయిన్కి వచ్చేసి మేనేజర్గా తన డేట్స్ అవి చూసుకునే మన వెంకట్ గారు, సీనియర్ ఆర్టిస్ట్ వెంకట్ గారు చేశారు. అతనేమో గే, వేరే బాయ్స్ తోటి జరుగుతూ ఉంటుంది రూమ్లో. అసలు ఏం వెబ్ సిరీస్ తీస్తున్నారు, ఎందుకు తీస్తున్నారు, ఇంత ఇంత ఖర్చులు పెట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు, తీయడంలో తప్పు లేదు బట్ క్లారిటీగా చెప్పాలి అది ఏ పాయింట్ అని. సరే గుడ్ బ్యాడ్, కామెడీ, కమర్షియల్, థ్రిల్లరు, హర్రరు, ఏదైనా కదా, సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్, లవ్, ఫ్యామిలీ, వాట్ ఎవర్, ఏ కాన్సెప్ట్ తీసినా ఒక కాన్సెప్ట్ చెప్పాలి మనకి, ఏం చెప్తున్నాడు పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక సినిమాలో అన్నీ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, ఎమోషన్ ఉంటుంది, బట్ అల్టిమేట్గా డైరెక్టర్ ఒక చెప్పాలనుకుంటాడు, ఆ పాయింట్ చెప్పాలి. ఇందులో చెప్పలే, హీరోయిన్ గురించి చెప్పలే, హీరో గురించి చెప్పలే, సిస్టర్ గురించి చెప్పలే, మదర్ గురించి చెప్పలే, ఫాదర్ గురించి చెప్పలే, బ్రదర్ గురించి చెప్పలే. ఆయన బ్రదర్ గురించి ఇంకో సీన్ మర్చిపోయా, బ్రదర్కి వచ్చేసి సింగర్ అవ్వాలని పెద్ద ఎయిమ్, సింగర్కి ట్రై చేస్తాడు, ఒక పెద్ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ ఇస్తాడు, కట్ చేస్తే ఆ మ్యూజిక్ డైరెక్టర్ లవర్ తోటి మనోడు ఎంజాయ్ చేస్తాడు, ఆ విషయం తెలిసి సాంగ్ ఇవ్వడు తనకి. అంటే ఇలాంటి సీన్స్ చాలా ఉన్నాయి. అంటే ఒక ఇరిటేషన్ వర్త్లెస్ వెబ్ సిరీస్ లాగా అనిపించింది. ఇట్స్ ఎ క్లియర్లీ డిజాస్టర్, టైం వేస్ట్. ఒక 6 ఎపిసోడ్లు తీసి ఏదో గుంపులోకి అయినా రిలీజ్ చేస్తే అయిపోయేమో అనిపించింది. 10 ఎపిసోడ్లు
ఒక్కో ఎపిసోడ్ 30 నిమిషాలు 40 నిమిషాలు ఉంది. అంత స్పెండ్ చేసి రీఛార్జులు చేసుకొని మనం చూస్తే అసలు ఏమి అని ఏం అర్థం కావట్లేదు. సో వర్త్లెస్ వెబ్ సిరీస్. మీరు ఆల్రెడీ చూస్తుంటే మీకేమనిపించిందో మన కామెంట్ బాక్స్లో పెట్టండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వర్త్లెస్ వెబ్ సిరీస్ కాదు, వర్త్ ఉన్న వెబ్ సిరీస్. ఒక గంట వెబ్ మూవీలు అయినా తీయండి, చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి అమౌంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసే వరకు కొత్త కంటెంట్ ఇవ్వండి. ఇలాంటివి తీసి నెక్స్ట్ టైం రీఛార్జ్ చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ రాకుండా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా ఎందుకంటే ఇలాంటి వెబ్ సిరీస్ చూస్తే ఇంత రీఛార్జ్ చేసుకుని ఇవే వస్తున్నాయి ఇంద్ర అనేసి నెక్స్ట్ టైం రీఛార్జ్ చేసుకోలేక వేరే మూవీ రీల్స్ కానీ వాటికి వీటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది కంటెంట్ మంచిగా ఉంటే రావాలి, లేదు అంటే లేదు. లేదు కంటెంట్ డల్గా ఉందంటే తక్కువ ఎపిసోడ్, ఒక 6 ఎపిసోడ్లు, ఒక 5 ఎపిసోడ్లు పెట్టుకోవాలి. 10 ఎపిసోడ్లు తీసి ఏం చెప్పాలనుకుంటున్నాడు. నేను అనేది ఏంటంటే తీయొచ్చు, ఏదైనా తీయొచ్చు, ప్రపంచంలో ఎవడైనా ఏదైనా తీయొచ్చు. బట్ ఏం తీస్తున్నాడని క్లారిటీ ఉండాలి, ఎదుటోడికి చెప్పే కెపాసిటీ ఉండాలి, అది లేనప్పుడు తీసి వేస్ట్. సో అల్టిమేట్గా ఇట్లా డియాస్టర్ వెబ్ సిరీస్. మీరు ఆల్రెడీ చూస్తుంటే మన కామెంట్ బాక్స్లో పెట్టండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. బ్యాడ్ లక్ టు బేకర్స్ అండ్ ద బ్యూటీ.